2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని 99% అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రజలకు భరోసా కల్పిస్తుందన్నారు. కూటమిది దొంగ మేనిఫెస్టో అని మండిపడ్డారు పేర్ని నాని. జగన్ అంటే నడిచే నమ్మకం అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లీడర్లను దగాకోర్లుగా అభివర్ణించారు పేర్ని నాని. ప్రజల యొక్క ఆశీర్వాదం మేరకు రెండవసారి కూడా రాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పటి వరకు ఏం చేశాం, 2024 నుంచి 29 వరకు కూడా ఏమేమి చేయబోతున్నాం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఒకటే భరోసా ఇవ్వగలుగుతుంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ 1,50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము ప్రజలకు నేరుగా అందిస్తామని చెప్పేటటువంటి దొంగ మాటలతో, మాయమాటలతో ఏ రకంగా మసిపూసి మారాడికాయ చేస్తూ సూపర్ 6 అని, సూపర్ 10 అని, ఇంకా అసలైన మేనిఫెస్టో వస్తుందని చెప్పని, అంటే ఇప్పటికే సూపర్ 6 అనేటువంటి మినీ మేనిఫెస్టోనే మరి 150,000 కోట్ల రూపాయలు అయితే సాలీనా. ఇక అసలు మేనిఫెస్టో చూస్తే అంటే ఏది కూడా చేయకుండా మోసపు మాటలు మాత్రమే ప్రజల్ని మోసం చేయటానికి మరొక మారు ఈ ముగ్గురు కలిసి బయలుదేరారు. ఇవాళ ప్రతిదీ ఏది చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారంటే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే 5 పదుల వయసున్న 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నటువంటి ఒక తిరిగాడేటువంటి నమ్మకం, నడిచే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం, జనసేన పార్టీని చూసాం, 2014 నుంచి 2019 దాకా భారతీయ జనతా పార్టీని చూసాం. ఈ మూడు పార్టీలు ఎవరయ్యా అంటే వీరు తిరిగాడేటువంటి ఈ ముగ్గురు కలిసి కూటమిగా తిరిగేటువంటి ఒక దగాకి ప్రతిరూపమే, మోసానికి ప్రతిరూపమే వాళ్ళ ముగ్గురు. అయితే ఇవాళ 5 పదుల తిరిగాడేటువంటి నమ్మకం ఉన్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు.